ఒకనాడు పార్కులో కూర్చున్నాడు పిల్లలు ఆడుకుంటున్నారు ఏమిటి కర్రాబిళ్ళ మన భారతీయుల యొక్క మొదటి ఆట కర్రాబిళ్ళ ఈనాది పాశ్చాత్యుల దగ్గరికి వెళ్ళి బ్యూటిఫుల్ గా కోపులు తేరి పెద్ద వ్యామోహం కలిగించే ఏమిటది క్రికెట్ అయ్యింది క్రికెట్ లో ఉన్న లాలు గాని గోళ్ళు గాని అవుట్లు గాని అన్ని కర్రాబిళ్ళలో ఉన్నాయండి నేను కర్రాబిళ్ళ ఆడుకున్నా దానికి దీనికి టాలీ చేసుకుంటే భారతీయుల యొక్క కర్రాబిళ్ళ పట్టికెళ్ళి ముడి ఇనుము బ్లేడ్ చేసి అమ్మినట్టుగా వాళ్ళు మన్నెత్తిని రుద్దుతున్నారు ఇవన్నీ ఈ ఆటలో ఒక టెంపో ఉంటుంది ఒక అట్రాక్షన్ ఉంటుంది ఆ కర్రాబిళ్ళ ఆడేటప్పుడు అది వెళ్ళి ఒక పాడుబావిలో పడ్డది పడితే ఎవడూ దిగలేడా వెళ్ళ రాదా అట్రాక్షన్లో ఉన్నారు ఇక్కడ కూర్చొని ఉన్నాడు ఈ నల్ల బ్రాహ్మణుడు ఆయన్ని చూశారు మీరెవరన్నాడు ఏం కావాలన్నాడు ఆయన జబర్దస్తి చూడండి ఈ బిళ్ళ పడ్డదన్నారు మీరేం చదువుతున్నారన్నాడు శస్త్రాస్త్రాలు అన్నాడు ఎన్ని అస్త్రాలు అయిన చాలా అయినాయి అన్నాడు మీ గురుగారు అన్నాడు కృపాచార్యుడు అన్నాడు ఎన్ని అస్త్రాలు అయ్యా బిళ్ళ తీయలేరా అన్నారు అస్త్రాలకి బిళ్ళకి సంబంధం ఏమిటన్నాడు ధర్మరాజు అదేమిటో నేను చెబుతా నువ్వు నాకేం చేస్తావన్నాడు నువ్వు అడిగింది ఇస్తా అన్నాడు యువరాజాధికారం కలవాడు రైట్స్ ఉన్నాయి అతనికి నీ కర్రా నీ బిళ్ళ ఇదిగో ఈ ఉంగరం కూడా తీస్తానని ఉంగరం కూడా వేశాడు అక్కడ గరిక తీసి నాలుగు దర్భలు తీసి మంత్రం చుప్పని వదిలాడు ఒక దర్భకు ఒక దర్భ ఒక దర్భ ఒక దర్భ చైన్ సర్కిల్ వెళ్ళిపోయి ఆ ఉంగరాన్ని కర్రా బిళ్ళను చక్కగా ముడేసి పట్టుకువచ్చి ధర్మరాజు చేతికిచ్చింది మీరు మహానుభావులండి ఏం చెప్పాలి మా తాతగారితో చెప్తా అన్నాడు నాకేం అక్కర్లేదయ్యా వృత్తి అభ్యర్థయే వృత్తి కావాలన్నాడు చూడండి ఎంత గొప్పవాడో ధర్మరాజు అది ధర్మం అంటే ఇప్పుడు చాలా ధర్మం ఉంది ఎవరెవరి దగ్గరో నేర్చుకుంటాడు చిట్ట చివరికే చెంబై వైద్యనాథ భావతార దగ్గర కొంచెం నేర్చుకున్నాడో లేదో మూడు రోజులు ఉంటాడు పేపర్లో చెంబై వైద్యనాథ భాగవతార గారి ప్రియ శిష్యులను రాస్తాడు ఈ వెనక గురువులందరికీ నామమే అది చాలా ద్రోహం అన్నారు బాల్యం నుంచి ఉన్న గురువును మరవకుండా ఉన్నవాడే వివేకి కృపస్య అనుమతే బ్రహ్మన్ను కృపాచారుల వారి అనుమతితో మీకు తప్పకుండా వృత్తిస్తానన్నాడు అంటే కృపుడు కూడా చాలా గొప్పవాడు కదా వెళ్ళాడు తాతగారికి చెప్పాడు ఏం చెప్పాడు రా ఆయన పేరు అన్నాడు పేరేం చెప్పలేదు అన్నాడు ఎట్లా ఉన్నా నల్లగా ఉన్నాడు ఆకారం ఎట్లా పొడుగ్గా ఉన్నాడు భారతంలో వర్ణించింది ఆయన పర్సనాలిటీ ఊర్ధ్వబాహు వయసా అశీతి పంచక ఆకర్ణ ఫలిత శ్యామ చూడండి యూనిఫారాలు ఏజీ పర్సనాలిటీసు వయస్సు అన్నీ చూపించారు అశీతి పంచక అంటే అర్థం ఏం చెప్పారంటే 85లుట ఆయన వయస్సు 400 ఏళ్ళు ఈజీగా బతికారండి ఆ రోజుల్లో చెవు కింద వెంట్రుక కూడా నెరవంది లేదుట నల్లటి ఆకారంట ఇట్లా దర్భలు వేశాడు తాతయ్య అట్లా వచ్చేసింది ఉంగరం అన్నాడు ఇంకెవరు కారురా భరద్వాజ పుత్రుడు ద్రోణుడు అన్నాడు పళ్ళెం నిండా యాపిల్ పళ్ళు కమలాలు పెట్టుకొని పట్టు వస్త్రాలతో దివ్య చీన చీనాంబరాలతో వెళ్ళాడు కృపాచార్యుడింటికి